అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజలందరూ కూడా ఉనికిపడే విధంగా ఒక గిరిజన బిడ్డకు ఒక అన్యాయం జరిగిందని చెప్పేసి ఈరోజు శంషాబాద్ ప్రాంతంలో ఒక ర్యాలీ, అదేవిధంగా ఎవరైతే ప్రీతి చనిపోయారో వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడికి మనం అందరం కూడా రావడం జరిగింది. ఒక గిరిజన బిడ్డ అయినటువంటి ప్రీతి నాయక్ గారు వారి తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నిర్వహించడానికి తన సొంత కాలపై తాను నిలబడే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక పేరు గాంచినటువంటి వరంగల్ మెడికల్ కాలేజ్ లో సీనియర్లు అయినటువంటి వ్యక్తుల ద్వారా వేధింపులకు గురయ్యి ఈరోజు తనకు తాను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులకు అందరు కూడా ఒక అనుమానం రేపుతుంది, తనంతట తానే ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఆ సీనియర్ యొక్క ప్రమేయం ఉందా అని చెప్పేసి మా అందరికి కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా నేను ఒకటే ఒకటి గుర్తు చేస్తున్నాను, గిరిజన బిడ్డలు చాలి చాలక తిని తినక చదువుకున్నటువంటి సందర్భాలలో కొంతమంది మాత్రమే బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఘటనలన్నింటినీ కూడా జరగడం సిగ్గుచేట అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సైకోగా మారినటువంటి సైఫ్ని కఠినంగా ప్రభుత్వం శిక్షించాలి. ఆ శిక్షకు పరిహారంగా ఎవరైతే ఈ యొక్క గిరిజన బిడ్డ చనిపోయిందో అవుకు పరిహారంగా అతన్ని శిక్షించినట్లయితే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలకందరూ కూడా న్యాయం జరిగినట్టు అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. కేసీఆర్ ఇప్పటికైనా మేలుకు చిన్నపిల్లల పైన మంచి చదువు చదివినటువంటి వ్యక్తుల పైన ఈ విధంగా లైంగిక వేధింపులు కావచ్చు లేకుంటే మానసిక వేధింపులు కావచ్చు ఇవన్నీ కూడా వారి యొక్క ఎదుగుదలకు అడ్డుకట్టు పడుతుందని చెప్పేసి యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క అడ్డుకట్టు వేసే ప్రయత్నం చేయాలి. అలాంటి సైకోని ఎవరైతే సైకోని వ్యక్తి సైకోని ఖచ్చితంగా ప్రభుత్వమే ముందుండి ఉరితీసి ఈ యొక్క చావుకి కారణమైన వ్యక్తిని ఉరితీసి ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రీతి ఎవరైతే వారి యొక్క తల్లిదండ్రులకు ప్రభుత్వమే అండగా ఉండాలి, గిరిజన బిడ్డలకందరూ కూడా అండగా ఉండాలి. అండగా ఉండి వారి యొక్క సావులకు కారణమైనటువంటి వ్యక్తులను ఎవరైతే ఉన్నారో సైఫ్ విషయమే కాదు యావత్ తెలంగాణ ఇప్పుడే బ్రదర్ అన్నారు, యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో రోజుకి ఏదో ఒక కారణం చేత ఎవరో ఒకరు హింసించబడుతున్నారు. అలాంటి హింసించబడుతున్నటువంటి వ్యక్తుల కారణమైన వ్యక్తులను అందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి మా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రులను జయించేవారు. Come on.